హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈరోజు ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 8.1 లో ప్రీవియస్ ఏవైతే సమ్స్ చెప్పానండి, సో అవి తప్ప రిమైనింగ్ సమ్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 8.1 లో రిమైనింగ్ సమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రీవియస్ సమ్స్ చూడనట్లయితే ఆ వీడియోలో ఆ సమ్స్ మీరు ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియోలోకి రండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్, సో మనం ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 5 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఈ వీడియోలో 6th సమ్ నుంచి మీకు స్టార్ట్ చేస్తున్నాను. ఈ 6th సమ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ ఎక్యూట్ యాంగిల్స్ సచ్ దాట్ కాస్ ఏ ఈక్వల్స్ టు కాస్ బి అని ఇచ్చారండి, దెన్ షో దాట్ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ బి, యాంగిల్ ఏ అనేది యాంగిల్ బికి ఈక్వల్ అవుతుందని షో చేయమండి. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, గివెన్ కండిషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, కాస్ ఏ ఈక్వల్స్ టు కాస్ బి అని ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఏని యూజ్ చేసుకుని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అలాగే బిని యూజ్ చేసుకుని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సొల్యూషన్ ఫస్ట్ ఏం చేద్దామండి, ఏని యూజ్ చేసుకుని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాము. సమ్ ఏ ఎక్స్వై అని తీసుకుంటున్నాను, ఏ ఎక్స్వై, బిని యూజ్ చేసుకొని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సమ్ బి ఎం ఎన్ అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సో ఈ రెండింటిలో కూడా పైథాగరస్ థియరం అప్లై చేద్దాము. సో ఏ ఎక్స్వైలో పైథాగరస్ థియరం అప్లై చేస్తే హైపోటెనస్ ఏమవుతుంది, ఏ వై కాబట్టి ఏ వై స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ స్పేస్ ఆఫ్ అనదర్ టూ సైడ్స్ అంటే ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్, ఇది పైథాగరస్ థియరం. అలాగే ఇక్కడ చూడండి, హైపోటెనస్ బిఎన్ కాబట్టి బిఎన్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్స్ బిఎం ఒకటి అంటే బిఎంఎస్ స్క్వేర్ ప్లస్ ఎంఎన్ స్క్వేర్. సో ఇది ఎలా విడిచిపెట్టండి. ఇప్పుడు ఏదైతే గివెన్ కండిషన్ ఇచ్చాడో దాన్ని రాసుకోండి. గివెన్ కండిషన్ ఏంటండి, కాస్ ఏ ఈక్వల్స్ టు కాస్ బి, కాస్ ఏ ఈక్వల్స్ టు కాస్ బి. కాస్ ఏ అంటే ఏంటండి, మనకి ఎడ్జసెంట్ బై హైపోటెనస్, ఏ దగ్గర యాంగిల్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఎడ్జసెంట్ ఏమవుతుంది, ఏ ఎక్స్ అవుతుంది, హైపోటెనస్ ఏ వై. సో ఏ ఎక్స్ బై ఏ వై ఈక్వల్స్ టు కాస్ బి, బి దగ్గర యాంగిల్ కన్సిడర్ చేస్తే ఇక్కడ బిఎం అనేది ఎడ్జసెంట్ అవుతుంది. సో బిఎం బై హైపోటెనస్ ఏమవుతుంది, బిఎన్ అవుతుంది. ఈ టూ రేషియోస్ ఎప్పుడైతే ఈక్వల్ అయ్యాయో ఈ టూ రేషియోస్ ని సమ్ కాన్స్టెంట్ కి ఈక్వల్ చేయొచ్చండి, అంటే కేకి మనం ఈక్వల్ చేయొచ్చు. అంటే టూ రేషియోస్ ఈక్వల్ అయినప్పుడు ఆ టూ రేషియోస్ వాల్యూను సమ్ ఏదో కేతో మనం డినోట్ చేయొచ్చు. సో ఈక్వల్స్ టు కే అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ టూ రేషియోస్ ని ఇండివిజువల్గా కేకి ఈక్వల్ చేస్తున్నాను. ఏ ఎక్స్ బై ఏ వై ఈక్వల్స్ టు కే తీసుకుంటున్నాను, అదేవిధంగా బిఎం బై బిఎన్ ఈక్వల్స్ టు కే అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏ వైని రైట్ సైడ్ పంపిస్తే ఏ ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుందండి, కే ఇంటూ ఏ వై అవుతుంది. అలాగే ఇక్కడ కూడా బిఎన్ రైట్ సైడ్ పంపిస్తే బిఎం ఈక్వల్స్ టు కే ఇంటూ బిఎన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ స్క్వేరింగ్ అని బోసర్ చేస్తున్నాను. ఫర్దర్ స్టెప్స్ కోసం నేను ఇక్కడ స్క్వేరింగ్ అని బోసర్ చేసుకుంటున్నాను. స్క్వేరింగ్ అని బోసర్ చేసినప్పుడు ఇక్కడ ఏ ఎక్స్ స్క్వేర్ అవుతుంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కే స్క్వేర్ ఇంటూ ఏ వై స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కూడా స్క్వేరింగ్ అని బోసర్ చేస్తే బిఎం స్క్వేర్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ ఇంటూ బిఎన్ స్క్వేర్ అవుతుంది. సో ఇది ఇలా లీవ్ చేయండి. అయితే నేను ఇక్కడ ఈ కాస్ ఏ ఈక్వల్స్ టు కాస్ బి అని ఇచ్చినప్పుడు యాంగిల్ ఏ ఈక్వల్స్ యాంగిల్ బి అని ప్రూవ్ చేయడం సిమిలర్ ట్రయాంగిల్స్ యూజ్ చేసి మనం ప్రూవ్ చేస్తాం. సో దానికోసం మనం ఏం చేయాలంటే త్రీ రేషియోస్ ఈక్వల్ అయ్యేలాగా మనం అడ్జస్ట్ చేయాలి. ఆల్రెడీ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే గివెన్ లోనే టూ రేషియోస్ అనేవి ఈక్వల్ అయ్యాయి. సో థర్డ్ రేషియో అనేది ఈక్వల్ చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈక్వల్ అయ్యే చూద్దాం. ఏ ఎక్స్ బై బిఎం ఏ వై బై బిఎన్ అనేది ఈక్వల్ అవుతుంది. సో ఏ ఎక్స్ ఏ వై అయిపోయింది కాబట్టి రిమైనింగ్ సైడ్ ఏముందండి, ఎక్స్ వై మిగులుతుంది. ఇక్కడ ఎంఎన్ అంటే ఈ టూ రేషియోస్ తీసుకోవాలి, ఎక్స్ వై బై ఎంఎన్ అనేది తీసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదండి, ఇక్కడ మనకి ఏ ఎక్స్ బై బిఎం ఏ వై బై బిఎన్ ఇచ్చారు కాబట్టి మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎక్స్ వై ఈక్వల్స్ ఎంఎన్ రేషియోని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడే స్క్వేర్గా తీసుకుంటున్నాను, ఎక్స్ వై స్క్వేర్ బై ఎంఎన్ స్క్వేర్గా తీసుకుంటున్నాను. ఎందుకు స్క్వేర్గా తీసుకుంటున్నాను అంటే పైథాగరస్ థియరంలో ఆల్రెడీ మనకి స్క్వేర్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ వై స్క్వేర్ తీసుకుంటే ఈ వాల్యూ వస్తుంది.
ఎంఎన్ స్క్వేర్ తీసుకుంటే ఈ వాల్యూ వస్తుంది. అందుకోసమే మనం తీసుకున్నప్పుడే స్క్వేర్ లో తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పైథాగరస్ థీరం మనం తీసుకున్నాం కదా, దీని నుంచి ఎక్స్వై స్క్వేర్ ఏం రాయొచ్చు, ఎక్స్వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏవై స్క్వేర్ మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు. అలాగే ఇక్కడ ఎంఎన్ స్క్వేర్, ఎంఎన్ స్క్వేర్ ఏమని రాయొచ్చు, ఎంఎన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు బిఎన్ఎస్ స్క్వేర్ మైనస్ బిఎంఎస్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు ఎక్స్వై స్క్వేర్ ప్లేస్ లో దీన్ని, ఎంఎన్ స్క్వేర్ ప్లేస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎక్స్వై స్క్వేర్ ప్లేస్ లో ఏవై స్క్వేర్ మైనస్ ఏఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎంఎన్ స్క్వేర్ ప్లేస్ లో బిఎన్ఎస్ స్క్వేర్ మైనస్ బిఎంఎస్ స్క్వేర్ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఈక్వల్ టు కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఎక్స్ స్క్వేర్ని మనం ఏమనుకున్నామండి, ఇక్కడ ఏ ఎక్స్ స్క్వేర్ ఏం ప్రూవ్ చేస్తాం, కే స్క్వేర్ ఇంటూ ఏ వై స్క్వేర్ అని ప్రూవ్ చేస్తాం. అలాగే బిఎంఎస్ స్క్వేర్ ప్లేస్లో కే స్క్వేర్ ఇంటూ బిఎన్ఎస్ స్క్వేర్ అని ప్రూవ్ చేస్తాం. కాబట్టి ఈ టూ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ వై స్క్వేర్ మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటండి, కే స్క్వేర్ ఇంటూ ఏ వై స్క్వేర్, కే స్క్వేర్ ఇంటూ ఏ వై స్క్వేర్ డివైడెడ్ బై బిఎంఎస్ స్క్వేర్ ప్లేస్ లో కే స్క్వేర్ ఇంటూ బిఎన్ఎస్ స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్రెడీ బిఎన్ఎస్ స్క్వేర్ ఉంది, మైనస్ బిఎంఎస్ స్క్వేర్ ప్లేస్ లో కే స్క్వేర్ ఇంటూ బిఎన్ఎస్ స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ ఏ వై స్క్వేర్ కామన్ గా ఉంది కాబట్టి ఏ వై స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ వన్ మైనస్ ఇక్కడ కే స్క్వేర్ ఉంటుంది డివైడెడ్ బై, ఇక్కడ మీరు బిఎన్ఎస్ స్క్వేర్ కామన్ తీసినట్లయితే ఇక్కడ వన్ మైనస్ ఇక్కడ కే స్క్వేర్ ఉంటుంది. వన్ మైనస్ కే స్క్వేర్ వన్ మైనస్ కే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మీకు ఏ వై స్క్వేర్ బై బిఎన్ఎస్ స్క్వేర్ రిమైనింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఎక్స్ వై స్క్వేర్ బై ఎంఎన్ఎస్ స్క్వేర్, ఇక్కడ ఏ వై స్క్వేర్ బై బిఎన్ఎస్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏం మిగులుతుంది, ఎక్స్ వై బై ఎంఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఏ వై బై బిఎన్ మిగులుతుంది. సో అయితే కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ax బై బిఎం ఈక్వల్స్ టు ఏవై బై బిఎన్, ఏవై బై బిఎన్ ప్లేస్ లో ఏఎక్స్ బై బిఎం సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదండి, ఎందుకంటే ఈ టూ రేషియోస్ ఈక్వలే కాబట్టి ఏవై బిఎన్ ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఏఎక్స్ బై బిఎం ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఈక్వల్స్ టు ఏఎక్స్ బై బిఎం. అయితే ఇప్పుడు మీరు ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి ఎక్స్ వై బై ఎంఎన్, ఎక్స్ వై బై ఎంఎన్, ఏఎక్స్ బై బిఎం, ఏఎక్స్ బై బిఎం, ఏవై బై బిఎన్, ఏవై బై బిఎన్. అయితే ఎప్పుడైతే కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ అవుతాయో అప్పుడు మనం ఏ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చండి, ఎస్ ఎస్ ఎస్, ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దెన్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రొపోర్షనల్. ఎప్పుడైతే త్రీ రేషియోస్ అనేవి ఈక్వల్ అవుతాయో బై ఎస్ఎస్ ప్రాపర్టీ ద్వారా ఈ టూ ట్రయాంగిల్స్ మనం ఏమని చెప్పొచ్చండి, సిమిలర్ అని చెప్పొచ్చు. సో ట్రయాంగిల్ ఏఎక్స్వై ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ బిఎంఎన్, ట్రయాంగిల్ బిఎంఎన్. ఎప్పుడైతే మనకి టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయో కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయండి, ఈక్వల్ అవుతాయి. కరస్పాండింగ్ యాంగిల్ అంటే యాంగిల్ ఏ అనేది యాంగిల్ బికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ బి, హెన్స్ ప్రూఫ్. మనం ఈ విధంగా ఈ సమ్ అనేది సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి, ఇఫ్ కాట్ థీటా ఈక్వల్స్ టు 7/18 ఇచ్చాడు, ఎవాల్యూట్ 1 + sin θ ఇంటూ 1 - sin θ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి కాట్ స్క్వేర్ థీటా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటారండి, గివెన్ కాట్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 7/18, కాట్ థీటా యొక్క రేషియో ఏంటి, ఎడ్జసెంట్ బై ఆపోజిట్, ఎడ్జసెంట్ బై ఆపోజిట్ అంటే ఎడ్జసెంట్ వాల్యూని మీరు 7 కన్సిడర్ చేయవచ్చు, అలాగే ఆపోజిట్ వాల్యూను 8 కన్సిడర్ చేయవచ్చు. దీనికోసం నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను అండి, ఎందుకంటే ఎప్పుడైనా మనకి ట్రిగనోమెట్రీ రేషియో ఇచ్చినప్పుడు థర్డ్ సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంటే దానిలో టూ సైడ్స్ ఇచ్చారు మనకి, సో థర్డ్ సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ ఏ దగ్గర నేను యాంగిల్ తీటా తీసుకుంటే ఇది ఎడ్జసెంట్, ఇది ఆపోజిట్, ఇది హైపోటెనస్ అవుతుంది. కాబట్టి ఎడ్జసెంట్ వాల్యూ ఏమి ఇచ్చినట్టు 7 ఇచ్చాడు, ఆపోజిట్ వాల్యూ
8 ఇచ్చారు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హైపోటెనస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఏసి ఫైండ్ అవుట్ చేయాలి. పైథాగరస్ థియరం ఏంటండి, ఏసి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, హైపోటెన్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ ఏ స్క్వేర్ ప్లస్ సైడ్ ఏ స్క్వేర్. ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి వాల్యూ ఏంటండి 7, సో 7 స్క్వేర్, బీసీ వాల్యూ 8 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 7 స్క్వేర్ అంటే 49, అలాగే 8 స్క్వేర్ అంటే 64. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 49 + 64 = 113. ఏసీ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 113. ఏసీ వాల్యూ ఎంతండి, రూట్ ఓవర్ 113. ఇప్పుడు మనం దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, సైన్ తీటా అండ్ కాస్ తీటా ఉంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే సైన్ తీటా వాల్యూ కాస్ తీటా వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసి మనం సైడ్ పెట్టుకుందాం. సైన్ తీటా, సైన్ తీటా అంటే ఏంటండి, ఆపోజిట్ బై హైపోటెనియస్. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనియస్. ఈ డయాగ్రామ్ లో ఆపోజిట్ సైడ్ ఏంటో చూడండి, 8, హైపోటెనియస్ రూట్ 113. సో ఆపోజిట్ అంటే 8, హైపోటెనియస్ రూట్ 113. సో సైన్ టీటా వాల్యూ 8/√113. నెక్స్ట్ అలాగే కాస్ టీటా ఫైండ్ అవుట్ చేద్దామండి. కాస్ టీటా అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనియస్. ఇందులో ఎడ్జసెంట్ చూడండి 7, హైపోటెనియస్ వచ్చేసరికి √113. ఈ టూ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. క్వశ్చన్ ఏం అడిగాడండి, 1 + sin θ × 1 − sin θ / 1 + cos θ / 1 − cos θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో 1 + sin θ అంటే ఏంటి, 8/√113 × నెక్స్ట్ 1 − 8/√113 / 1 + cos θ / 1 + cos θ అంటే 7/√113 × 1 − 7/√113. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఏ ఫార్మేట్లో ఉంది, ఏ ప్లస్ బి అంటే సేమ్ టర్మ్సే, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్లో 1 ఉందండి, 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 8/√113² డివైడెడ్ బై, ఇది కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిఏ కాబట్టి 1² - 7/√113² సో 1² అంటే 1 అండి, మైనస్ 8 స్క్వేర్ అంటే 64, అలాగే స్క్వేర్ దీనికి అప్లై చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 113 మిగులుతుంది. డివైడెడ్ బై 1² అంటే 1 − 7² = 49 / √ క్యాన్సిల్ అయితే 113 మిగులుతుంది. ఇక్కడ 113 ఎల్సిఎం అండి, 113 ఎల్సిఎం, 113 × 1 = 130 - 64 డివైడెడ్ బై 113 × 1 = 130 - 49 / 113 క్యాన్సిల్ అయిపోతుంది అండి ఇక్కడ. సో 113 - 64 అంటే 49, అలాగే 113 - 49 అంటే 64. సో ఇది ఫైనల్గా ఆన్సర్ అండి. సో దీని వాల్యూ ఏమవుతుంది మనకి, 49/64 అవుతుంది. నెక్స్ట్ అలాగే సెకండ్ సమ్ ఒకసారి చూడండి. సెకండ్ సమ్ ఏంటి, cot² θ. ఆల్రెడీ cot θ వాల్యూ ఇచ్చాడు కాబట్టి 7/8, ఇక సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందండి. 7/8 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేయండి, 7² = 49, అలాగే 8² అంటే 64. ఇలా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ 3 cot ఈక్వల్స్ టు 4 అని ఇచ్చాడు, చెక్ వెదర్ 1 − tan² a / 1 + tan² a = cos² a - sin² a or not. సో ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయా లేదా చెక్ చేయమని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. గివెన్ 3 cot a = 4, 3 రైట్ సైడ్ పంపిస్తే cot a = 4/3. ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకోవాలి. ముందు cot a ఫార్ములా రాయండి, ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఇప్పుడు మీరు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటారు, సమ్ ఏబీసీ. ఇక్కడ మీరు తీటా కన్సిడర్ చేస్తే ఇది ఆపోజిట్, ఎడ్జసెంట్ అండ్ హైపోటెనస్ అవుతుంది.
సో ఇక్కడ ఏ దగ్గర అంటే కాట్ ఏ అన్నాడు కాబట్టి ఏ దగ్గర మీరు యాంగిల్ కన్సిడర్ చేయాలి, ఏ దగ్గర ఆపోజిట్, ఎడ్జసెంట్ అండ్ హైపోటెన్యూస్. సో ఇక్కడ ఎడ్జసెంట్ ఏంటి, ఏబీ కాబట్టి ఎడ్జసెంట్ వాల్యూ చూడండి ఇక్కడ 4 ఇక్కడ రిప్రజెంట్ చేసుకోండి, అలాగే ఆపోజిట్ వాల్యూ 3. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఫార్ములా తెలుసండి, పైథాగరస్ థియరం, ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబీ వాల్యూ ఎంత అండి, 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేస్తున్నారు, 4 స్క్వేర్ ప్లస్ బీసీ ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, 3 స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 16 ప్లస్ 9 25. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 25 మనం ఎలా రాయొచ్చు, 5 స్క్వేర్ అని రాయొచ్చు. సో ఏసీ వాల్యూ ఏమవుతుంది, 5 అవుతుంది, ఏసీ 5. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ రెండింటిని ఈక్వల్ కాదని ప్రూవ్ చేయాలి. దానికోసం ఫస్ట్ మనం ఏం చేద్దామండి, ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ, 1 మైనస్ టాన్ ఏ. టాన్ ఏ వాల్యూ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం, ఎందుకంటే టాన్ ఏ అక్కడ మనకు కావాలి కాబట్టి టాన్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. టాన్ ఏ అంటే ఏంటి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ అంటే 3, ఎడ్జసెంట్ అంటే 4 3 బై 4. ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం టాన్ ఏ ప్లేస్ లో. టాన్ ఏ ఏమొచ్చిందండి మనకి, 3 బై 4, కాబట్టి 3 బై 4ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, 1 మైనస్ 3 బై 4 హోలీ స్క్వేర్, అలాగే 1 ప్లస్ 3 బై 4 హోలీ స్క్వేర్. 1 మైనస్ 3 బై 4 హోలీ స్క్వేర్ చేసినప్పుడు 3 స్క్వేర్ అంటే 9 బై 4 స్క్వేర్ అంటే 16 డివైడెడ్ బై 1 ప్లస్ 9 బై 16. ఇక్కడ ఎల్సియం చూడండి, ఇక్కడ ఎల్సియం వచ్చేసరికి 16 ఉంది, 16 ఇంటూ 1 16 మైనస్ 9 హోల్ డివైడెడ్ బై 16 ఇంటూ 1 16 ప్లస్ 9 బై 16. 16 క్యాన్సిల్ అయిపోతుందండి, 16 మైనస్ 9 7 బై 16 ప్లస్ 9 25. ఇది ఎల్హెచ్ఎస్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్హెచ్ఎస్ ఏం చేయండి, ఇక్కడ కాసెస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఈ వాల్యూస్ని కూడా మనం ఏం చేయాలి, ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కాస్ ఏ వాల్యూ, కాస్ ఏ, కాస్ ఏ అంటే ఏంటండి, ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్, ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ వాల్యూ చూడండి 4 అండ్ హైపోటెన్యూస్ వాల్యూ 5 4 బై 5. అలాగే సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి, సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అంటే చూడండి 3, అలాగే హైపోటెన్యూస్ అంటే 5 3 బై 5. అంటే ఇక్కడ కాస్ ఏ ప్లస్ లో 4 బై 5ని సైన్ ఏ ప్లస్ లో 3 బై 5ని సబ్స్టిట్యూట్ చేద్దాము. కాస్ ఏ అంటే ఏంటండి 4 బై 5, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేయండి, మైనస్ 3 బై 5 హోలీ స్క్వేర్. ఇక్కడ 4 బై 5 హోలీ స్క్వేర్ అంటే 9th వన్ చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ రైట్ యాంగిల్ ఎట్ బి, ఇఫ్ టాన్ ఏ ఈక్వల్స్ టు 1/√3 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాయండి, సొల్యూషన్ గివెన్ టాన్ ఏ ఈక్వల్స్ టు 1/√3. టాన్ ఏ ఫార్ములా ఏంటండి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని థర్డ్ సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ బి సి. ఇక్కడ టాన్ ఏ అన్నాడు కాబట్టి ఏ దగ్గర మీరు యాంగిల్ కన్సిడర్ చేస్తే బీసీ ఆపోజిట్, ఇది ఎడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఆపోజిట్ వాల్యూ 1, అలాగే ఎడ్జసెంట్ వాల్యూ √3. ఇప్పుడు మనం ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ వాల్యూ ఏంటండి, √3. సో √3 హోలీ స్క్వేర్ ప్లస్ బీసీ వాల్యూ 1 1 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 ప్లస్ 1. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 1 4. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 మీరు 2 స్క్వేర్గా రాయొచ్చు. సో ఏసీ వాల్యూ ఏమవుతుంది, 2. ఏసీ వాల్యూ 2 అవుతుంది.
సో ఇక్కడ అన్ని వాల్యూస్ వచ్చేసినట్టాయి. ఇక్కడ మనకి ఏం కావాలో అవి కూడా ఫైండ్ అవుట్ చేద్దండి. సైన్ ఏ కావాలి, కాస్ ఏ కావాలి, సైన్ సి కావాలి, కాస్ సి కావాలి, ఈ వాల్యూస్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకుందాం. సైన్ ఏ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనియస్. ఏ దగ్గర ఆపోజిట్ 1, హైపోటెనియస్ 2, 1/2. అలాగే కాస్ ఏ, కాస్ ఏ అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెనియస్. అడ్జసెంట్ వాల్యూ ఏ దగ్గర అడ్జసెంట్? రూట్ 3, హైపోటెనియస్ 2. నెక్స్ట్ అలాగే సైన్ సి, సేమ్ ఫార్ములా అండి, ఆపోజిట్ బై హైపోటెనియస్. సి దగ్గర ఆపోజిట్ చూడాలి, అంటే సి దగ్గర ఆపోజిట్ ఏమవుతుంది? రూట్ 3, హైపోటెనియస్ 2. అలాగే కాస్ సి, అడ్జసెంట్ బై హైపోటెనియస్. సో సి దగ్గర అడ్జసెంట్ ఏమవుతుంది? 1, హైపోటెనియస్ 2. సో మనకు అన్ని వాల్యూస్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్ ఏంటండి? సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. సైన్ ఏ వాల్యూ, సైన్ ఏ వాల్యూ 1/2 ఇంటూ కాస్ సి వాల్యూ 1/2 ప్లస్ కాస్ ఏ వాల్యూ రూట్ 3/2 ఇంటూ సైన్ సి వాల్యూ కూడా రూట్ 3/2. 1/2 ఇంటూ 1/2 1/4 ప్లస్ రూట్ 3 ఇంటూ రూట్ 3 3, 2 2 4, 3/4 అవుతుంది. ఇక్కడ కామన్ ఎల్సిఎం ఏంటండి? 4, 1+3 4, 4 1 సార్. సో ఆన్సర్ 1 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. కాస్ ఏ వాల్యూ చూడండి, కాస్ ఏ వాల్యూ రూట్ 3/2 ఇంటూ కాస్ సి వాల్యూ 1/2 మైనస్ సైన్ ఏ వాల్యూ 1/2 ఇంటూ నెక్స్ట్ సైన్ సి వాల్యూ రూట్ 3/2. సో ఈ రెండు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సేమే కాబట్టి క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 0 వస్తుంది. చూసారు కదండి, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.